జ్ఞానం సంపాదించడం చాలా ఈజీ. ఓ 10 పుస్తకాలు చదివితే అదే వస్తుంది. కానీ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలంటే మాత్రం బద్ధకాన్ని విడిచిపెట్టి రంగంలోకి దిగాలి. నిజంగా మనకి చాలా విషయాలు తెలుసు. శాస్త్రవేత్తలు ఎంత కష్టపడతారో మనకు తెలుసు. మన పక్కింటి ర్యాంక్ తెచ్చుకున్న అబ్బాయి అమ్మాయి ఎలా కష్టపడతారో మనం రోజూ చూస్తాం. కానీ మనం చూపర్లుగానే ఉండిపోయాం. వారు ర్యాంకర్లుగా ముందుకు వెళ్ళిపోయారు. ఎందుకంటే వారు రంగంలోకి దిగి ప్రయత్నించారు, పరిశోధించారు, కాబట్టి ఫలితాలు అందుకున్నారు. గుండెల నిండా కోరిక రగలాలి, అలాగే రంగంలోకి దిగాలి. రంగంలోకి దిగిన వారు రంగస్థలం పైన ఉంటారు, దిగని వారు అక్కడే రంగస్థలం కింద ప్రేక్షకులుగా ఉంటారు. నీవు తెలుసుకోవాల్సింది ముందుగా, విజేతలంతా నీలాంటి వారే, నీలాగే పుట్టారు, నీవు తిన్న అన్నమే తిన్నారు. నీ చుట్టూ ఉన్నవారే వారు కూడా. నడిస్తేనే దారి తగ్గుతుంది, ప్రయాణిస్తేనే గమ్యం చేరువవుతుంది అని నీకు తెలుసు. కానీ వారు ఆచరించి చేరుకున్నారు, నీవు తెలుసుకొని ఊరికే ఉండిపోయావు. ఇంకా ఆలోచించక నీకు నచ్చిన దారేదో తెలుసుకో. ప్రయాణంతో ప్రారంభించు నీ ఉదయాన్ని. కుంటుసాకులతో కాలాన్ని కరగతీయకు. ఆ గమ్యాన్ని చేరాలంటే 10 అతి చెడ్డ అలవాట్లు దాటాలి. చెడు అలవాటు ఏదైనా ఓ సౌకర్యవంతమైన పాన్పు లాంటిది. ఎప్పుడూ దానిపై పడుకోవాలని అనిపిస్తుంది. ఒక్కసారి పడుకున్నామా ఇక ఆ పాన్పులోంచి లేవాలని అనిపించదు. అవేంటంటే, 1 ప్రాథమ్యాలు గుర్తించకపోవడం, 2 పనులు వాయిదా వేయడం, 3 మార్పుకు భయపడడం, 4 పని చేయకుండా తప్పించుకోవడం, 5 లక్ష్యం లేని జీవితం గడపడం, 6 ప్రతి పనిలోనూ నాణ్యత కాకుండా పరిపూర్ణత సాధించాలని అత్యాశపడటం, 7 చేస్తున్న పనిపై దృష్టి సారించకపోవడం, 8 సమయ పాలన పాటించకపోవడం, 9 అబద్ధాలు చెప్పడం, 10 ఇతరుల విజయాలు చూసి అసూయపడటం. వీటన్నింటినీ దాటితేనే మీరు మీ గమ్యాన్ని చేరుకోగలరు. మనం నడిచేదారిలో ముళ్ళని తొలగిస్తే గమ్యం, మన జీవితంలో కష్టాలను తొలగిస్తే ఆనంద జీవనం. కష్టాల్లో ఉన్నామని 10 మందికి చెబితే జాలి చూపిస్తారనుకోవద్దు, అనవసరంగా వారి దృష్టిలో తక్కువవుతాం. సమయానుకూలంగా మరో రకమైన భావం కూడా కలగవచ్చు. కాబట్టి మనుషులకే కానీ కష్టాలు, మానుకి కాదు కదా. అందుకే మానుకంటే దృఢంగా నిశ్చలంగా ఉంటూ గంభీరమైన మన నడవడికను, మన ఓపికను మాత్రమే కనబడేలా మన ప్రవర్తన ఉండాలి. లోకులు పలు కాకులు, కాబట్టి లోకువయ్యే కంటే లోకం ముందు విజేతగా నిలవటం గొప్పతనం. అదే నిజమైన ఆనందం. ఒక్కసారి గెలిచి చూపించు విశ్వమంతానికి రంగుల లోకమే. జై హింద్.